మాట్లాడుతున్నాను. నిన్న ఆర్గ్యుమెంట్స్ మీరు లైవ్ ఆలకించిన వారందరూ ఆశ్చర్యపోయారు. 11 పాయింట్లు నేను చెప్పాను. కేసీఆర్ గారు నా ప్రాణం తీయడానికి కొట్టబొంటున్నారు. దానికి రుజువులు మునుగోడులో సిరిసెల్లలో పెట్టిన కేసులు అని మాట్లాడా. తర్వాత లెటర్ కూడా పంపించాను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఎఫ్బిఐ డైరెక్టర్ ను కూడా ఇన్వెస్టిగేట్ చేయమన్నా. ఎందుకు ఏప్రిల్ 14 ని అంబేద్కర్ పుట్టిన రోజుని మంచి రోజు కాదనే కదా సెక్రటరీట్ ను ఓపెన్ చేయట్లేదు. ఏప్రిల్ 30 ని మంచి రోజా ఆలోచించండి. ఏప్రిల్ 30 ఏంటిది? హిట్లర్ అంటే ప్రపంచ నాశకుడైన సైతాన్ హిట్లర్ రోజుని తెలంగాణని నాశనం చేయడానిక మన తెలంగాణ సెక్రటరీట్ ను ఓపెన్ చేయడు అంటున్నారు. స్టీల్ ప్లాన్ కొనేస్తారట. మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని. నేను స్టీల్ ప్లాంట్ కొనడానికి ప్రైమ్ మినిస్టర్ గారు ప్రైవేటైజేషన్ కొరకు 42,000 కోట్లు ఆఫర్ ఇచ్చి 1 ఇయర్ అయింది. వాళ్ళు ఎవరికో అమ్మడానికి, అదానీలకో అంబానీలకో అమ్మడానికి అనుకున్నారు. అందరం కలిసి పనిచేయాలంటే కేసీఆర్ గారు మీకు చిత్తశుద్ధి ఉంటే ఏప్రిల్ 14 అంబేద్కర్ పుట్టినరోజుని మాత్రమే ఓపెన్ చేయండి. సెక్రటరేట్ చాలా ఇంపార్టెంట్. అంబేద్కర్ ఫాదర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. గౌరవిద్దాం ప్రతి ఒక్కరు. మనకి విగ్రహం కావాలా అంబేద్కర్ కి? రాజ్యాధికారం ఏమో వీలుక, విగ్రహాలు ఏమో మనక. దరిద్రులారా, విగ్రహాలు కావాలనుకున్న మీరు అంబేద్కర్ అనుచరులు కారే కాదు. ఆయన ఏమన్నాడు? రాజ్యాధికారం కొరకు ఫైట్ చేయమన్నాడు. విగ్రహాల కొరకు కాదు. నాతో కలవండి, కలిసి పనిచేద్దాం, రాజ్యాధికారం సంపాదించుకుందాం. వీడియో అందరికీ షేర్ చేయండి.